అత్యధిక డబ్బు ఖర్చు పెట్టేటువంటి నీచమైన సంస్కృతిని తెలంగాణకు అందించిన ఘనత కేసీఆర్ది. ఒకనాడు తెలంగాణలో డబ్బు ప్రభావం మద్యం ప్రభావం తక్కువ ఉండేది. సమైక్య రాష్ట్రంలో ఉన్ననాడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఖర్చు అయ్యేటువంటి డబ్బులు 1/4తో 1/5తో ఖర్చు పెడితే ఇక్కడ ఎమ్మెల్యే గెలిచేవాళ్ళు. కానీ వాళ్ళ హైదరాబాద్లో ఉన్నటువంటి వేల వేల ఎకరాల భూముల్ని అక్రమంగా అమ్ముకొని అనేక వేల ఎకరాల భూములను కోటలల్లో క్లియర్ చేయించుకొని అమ్ముకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఒక్కొక్క నియోజకవర్గంలో 30 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని ఒక్కొక్క క్యాండిడేట్కి ఇప్పటికే 10 కోట్లు 15 కోట్ల రూపాయలు నియోజకవర్గంలో పార్క్ చేసుకొని ఇతర పార్టీల నాయకులకు కార్యకర్తలకు వెలగట్టి నీకు ఆ పార్టీలో ఉంటే ఏమొస్తది, నువ్వు 10 ఏళ్ళు పని చేసినావు 15 ఏళ్ళు పని చేసినావు రా నేను ఒక 5 లక్షల రూపాయలు ఇస్తా 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇతర పార్టీల నాయకులను పరిచయం నీచమైన కల్చర్, నాయకులకు వెలగట్టేటువంటి కల్చర్ ఇవాళ ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గొప్ప సాంప్రదాయాన్ని అందిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి, దేశానికే ఆదర్శవంతంగా ఉంటా అని చెప్పిన ముఖ్యమంత్రి, అన్నిట్లో నంబర్ 1 అని చెప్పే ముఖ్యమంత్రి ఇవాళ రెండిట్లో మాత్రం నంబర్ 1 ఉన్నారు. ఒకటి మద్యం తాగించడంలో నంబర్ 1 ఉన్నారు, రెండు ధరణి లాంటి లేదా భూప్రక్షల లాంటి ఎరచూపించి లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం నంబర్ 1, ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం కూడా నంబర్ 1. నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కల్చర్ లేదు. 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా సర్పంచ్గా ఎంపీపీగా జడ్పీటీసీగా లేదా పార్టీ నాయకుడిగా పనిచేస్తే ఒక ఎమ్మెల్యే కావాలని చెప్పి కలగంటూ ఉంటారు, ఒక ఎంపీ కావాలని కలగంటూ ఉంటారు. అలాంటి రాజకీయ కార్యకర్తలకు అవకాశమే లేకుండా అంటే ఎమ్మెల్యే పదవులు కొనుక్కోవచ్చు ఎంపీ పదవులు కొనుక్కోవచ్చు అనేటువంటి అంగట్లో సరుకులాగా చేసినటువంటి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి నేను యావత్ తెలంగాణ ప్రజానికానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ క్యాండిడేట్ కావచ్చు మీరు బీఆర్ఎస్ పార్టీ కండగా కప్పుకుంటేనే నీకు ఇల్లు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తా అంటేనే మీకు దళిత బంధు వస్తుంది బీసీ బంధు వస్తుంది పెన్షన్ వస్తుంది ప్రచారం చేస్తా ఉన్నారు. ఇంకా దారుణం ఏంటంటే మీరు కనుక పెన్షన్ తీసుకున్న వాళ్ళు లేపు ఓటు వేయకపోతే అక్కడే మా కెమెరా ఉంటుంది మీరు ఓటు ఎవరికి వేసినా మాకు తెలుస్తుంది మాకు ఓటు వేయకపోతే నీ పెన్షన్ పోద్దని చెప్పి ముసలిని పెంచే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత నీచాతి నీచమైన అంటే ప్రజల మీద నమ్మకం లేదు వాళ్ళకి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు వాళ్ళకి, వాళ్ళకి కేవలం వీటి ఈ దుర్మార్గాల మీద నమ్మకం ఉన్నది. ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ పాడిందే పాటగా పాసిపల్ల దాసనాటిగా మళ్ళీ మొదలుపెట్టి బీజేపీకి ఓటు వేస్తే మీ మూటలకు మీటలు వస్తాయని చెప్పి, బీజేపీకి ఓటు వేస్తే నీ కళ్యాణ లక్ష్మి రాదని చెప్పి, బీజేపీకి ఓటు వేస్తే నీ రైతు బంధు రాదని చెప్పి, పెన్షన్లు పోతాయని చెప్పి ఇట్లాంటి నీచమైన ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీకి ఓటు వేస్తేనే ఇవన్నీ కూడా టైంలో అమలయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఒక నెల పెన్షన్ ఇంకో నెలకి ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి చెక్కు పెళ్ళైన తర్వాత మళ్ళీ బిడ్డ పుట్టినాకి ఇస్తాడు, జీతాలు సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కళ్యాణ లక్ష్మి నీ పెళ్లి పందిరిగా రావాలన్నా, నువ్వు తీసుకునే పెన్షన్ 1 తారీఖు నాడు రావాలన్నా, తీసుకునే జీతభత్యాలు 1 తారీఖు నాడు రావాలన్నా, ప్రతి వ్యక్తి మీద ఇవాళ చౌరస్తాలో బిచ్చమరుక్కునేటువంటి వ్యక్తికి కూడా 1,50,000 రూపాయలు అప్పున్నది. ఇలా ఇలా ఆ అప్పుల కుంపటి నుంచి బయటపడి మళ్ళీ మనం ఏ తెలంగాణ బంగారు తెలంగాణ స్థాపించుకోవాలని చెప్పి కలగానమో, ఏ ఉద్యమ కాలు అన్నాడు
నా చావు తర్వాత తెలంగాణ గొప్పగా బాగుపడుతుందని చెప్పి భావించిందో, నా చావు తర్వాత మా అక్కకో మా చెల్లెకో మా అన్నకో మా తమ్ముడికో ఉద్యోగం వస్తుందని చెప్పి వాళ్ళు సాక్రిఫైస్ చేసిండో, ఇవన్నీ రావాలంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తేనే సాధ్యమవుతుంది. మీకు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు, ఆనాడు ఆత్మహత్యలు జరుగుతున్న సందర్భంలో తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకునేటువంటి సుష్మా స్వరాజ్ గారు, తెలంగాణ యువకులారా విద్యార్థులారా మీరు చావకండి మేమున్నామని చెప్పి ధైర్యం చెప్పిన సందర్భాన్ని ఇప్పటికీ మనం గుర్తిరగాలి. ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు ఆనాడు తెలంగాణకు వచ్చి తెలంగాణకు మేము సపోర్ట్ చేస్తాం అన్న తర్వాతనే దీనికి గుర్తింపు వచ్చింది, గౌరవం దొరికింది, సపోర్ట్ దొరికింది. తప్ప భారతీయ జనతా పార్టీ లేకుండా తెలంగాణ లేదు. ఇవాళ రేపు మళ్ళీ భారతీయ జనతా పార్టీ మాత్రమే గొప్ప తెలంగాణ నిర్మాణం చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాం. ఏది ఇలా ఆల్రెడీ ఎన్నికలకు కూడా వచ్చింది, ఏది కూడా మళ్ళీ కొత్తగా ప్రకటించే ఆస్కారం లేదు. నేను కాక ఇళ్ళ సర్టిఫికేట్ తీసుకున్నారు, బీసీ బాల్ సర్టిఫికేట్ ఇవన్నీ వట్టి ఫాల్స్ దొంగ మాటలు వాళ్ళని, వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు బ్రోకర్లుగా బఫుల్లాగా మళ్ళీ మళ్ళీ వంచే ప్రయత్నం చేస్తారు. దయచేసి ఇవాళ నేను చూసిన హుజరాబాద్ వచ్చిన హామీలు 2021లో ఇచ్చిన హామీలు ఇవాళకి అమలు కాలేదు. ఇవాళ ఇప్పుడు ఇచ్చిన హామీలు నేను మళ్ళా గవర్నమెంట్ వచ్చేది కాబట్టి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని నిండు మనసుతో ఆశీర్వించండి. నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో కేంద్ర ప్రభుత్వ అండదండలతో రేపు బంగారు తెలంగాణ నిర్మాణంలో మాకు నిండు మనసు ఆశ్రయించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను.